ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 3 అవమానం 1 అయితే వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఏం చేద్దంటే జన్మ రాశిలో గురుడు ద్వాదశ రాశిలో రాహువు ఈ మేషరాశి వారు కొంచెం ఈ సంవత్సరం చాలా జాగృతగా ఉండవలసిన సమయం విద్యార్థులకైతే కొంచెం జ్ఞాపశక్తి తగ్గి మార్కులను కోల్పోతారు అధికార వర్గం అయితే ఖచ్చితంగా అక్టోబర్ తర్వాత వరకు స్థాన చలనం ఖచ్చితంగా ఉంటుంది అశ్విని నక్షత్రం మేష రాశిలో పుట్టిన వారికి నవంబర్ తర్వాత గాని అక్టోబర్ తర్వాత గాని ఖచ్చితంగా వీరికి స్థాన చలనం ఉంటుంది అదే విధంగా కొద్దికొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి వారు చేసే పనులందు సరైనటువంటి దృష్టి పెట్టలేరు ప్రతి విషయంలోనూ వ్యతిరేకంగా ఉంటారు అదే విధంగా ఆర్థిక సమస్యలు కూడా వెంటాడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేష రాశి వారు గురువారం రోజున గాని మంగళవారం రోజున గాని ఈ శివుడికి అభిషేకం చేసుకుంటే కొంతవరకు మంచిది గురువారం నియమాలు మంగళవారం నియమాలు పాటించాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ కొంత ఆ గండాల నుంచి బయటపడగలుగుతారు మొత్తం మీద ఈ మేష రాశి వారు చాలా జాగృతగా ఉండవలసిన సమయం ఎందుకంటే జన్మగురుడు ద్వాదశ రాహు ఈ రెండు కూడా ఇబ్బంది పెట్టే గ్రహాలే అయితే వీరికి ఇంకో సంతోషించే విషయం అంటే శనిగ్రహం చాలా గొప్పగా బలంగా ఉన్నాడు కాబట్టి కొన్ని కార్యక్రమాలు కొంతవరకు ఉపయోగపడవచ్చు అయినప్పటికీ కూడా ద్వాదశ రాహు ఈ గురుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ సమయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు నడవలసిన పరిస్థితి ఉంటుంది